హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పవిత్ర ఏంటి బస్ లో వెల్కమ్ అని అందుకే ఒక చిన్న థాట్ వచ్చింది అన్నట్టు నేను ఇవాళ మా అమ్మ బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. సో అలాగే నా మెమొరీగా అంటే నా పుట్టినిల్లును కూడా బ్లాగ్ లాగా ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన. సో ఇవాళ నేను మా ఇల్లుని చూపిస్తాను, చూసేద్దాము. నాకు ఇష్టమైన బ్లాగ్ చేయబోతున్నానండి, అది అమ్మమ్మ గారి ఇల్లు, అంటే మా అమ్మ వాళ్ళ హౌస్ చూపించబోతున్నాను మీకు. అంటే నా పుట్టినిల్లు చూపించబోతున్నాను. ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ధర్మవరంలో మా ఇల్లు చూసేద్దామా. ఇది అండి మాది గేట్, ఇది మా వాకిలి అన్నట్టు ఇంకొకటి మర్చిపోయాను. ఇవాళ మా అమ్మ బర్త్డే, అమ్మకు తెలియకుండా వచ్చి సర్ప్రైజ్, ప్లస్ నాకు ఒక థాట్ వచ్చింది బస్ లో అనమాట. ఏంటి అరే బ్లాగ్ కూడా చేద్దాం, మెమరీ లాగా ఉండిపోతుంది అని. సో అమ్మకు తెలీదు, బయట అంతా మీకు చూపించేస్తాను. చూస్తున్నారు కదా తోరణాలు, ఫోటోలు, ఇంకా ఇటువైపు చూస్తే తులసి మొక్క, మా అమ్మ పేరు చూద్దామని అండి. ఈ దైవత్వం అంతా కనిపిస్తుంటుంది, మణి రూపంలో ప్రకాశిస్తూనే ఉంటది ఈ తులసి మొక్కలు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. హా అన్నట్టు ఇది చెప్పాలండి దీని గురించి, ఇది మెయిన్ వాకిల్ అండి, మెయిన్ డోర్ అంటాం కదా అది. ఎంతో ఇష్టం, ఎంత చక్కగా శ్రీకృష్ణుడి రూపం డిజైన్ చేయించాము. ఇది ముఖ్యంగా దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి, లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. మా నాన్న వాళ్ళ నాన్నగారి కోరిక పైకి, అంటే అతను కృష్ణుడు ఉండాలి మెయిన్ డోర్కి అని చెప్పారంట. సో మా నాన్న ఇలా చేయించారు. మా తాతగారి కుడి చేతి పైన కూడా, మా తాతగారి కుడి చేతి పైన కూడా పచ్చపొట్టు కృష్ణుడే ఉండేదండి, అందుగురించే ఇలా చేయించాడు మా నాన్న. లోపలికి వెళ్ళిపోదాం, ఇంకెందుకు ఆలస్యం. ఇప్పుడు అమ్మకు తెలీదు, అమ్మని పిలిచేద్దాం. మా అమ్మని చూపిస్తానండి, ఓకేనా? చూస్తున్నారు కదా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, సర్ప్రైజ్ గా ఉందో అమ్మకి. బర్త్డే అంటే ఆగలేకపోయాము. సో ఈ బ్లాగ్ అంతా నా పుట్టినింటి గురించి, మా అమ్మ బర్త్డే గురించి, సెలబ్రేషన్ గురించి అండి. యాక్చువల్ గా ఇది ఎంటర్ అవుతూనే ఇక్కడ ఒక షోకేస్ లాగా అండి. బట్ ఏంటి అంటే నాన్న అమ్మ ఏజ్డ్ కదా, పైన బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి మళ్ళీ చూపెడతాను. బట్ ఇక్కడ వాళ్ళ కన్వీనియంట్ గా ఇక్కడ ఉన్న ప్లేస్ లోనే మేము బెడ్ అలా అరేంజ్ చేసాము. ఏజ్ తర్వాత పైకి ఎక్కలేరు కదా ఎక్కువ సార్లు. సో ఇలా ఉంటది, ఇలా ఎంట్రన్స్ అనమాట. మా తాత నాన్నమ్మ అవగారి ఫోటో, వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు మీకు. ఎంత హ్యాపీగా ఉంది మా ఇల్లు చూపెడుతుంటే ఒక మెమరీ. ఇది చూస్తే దీంట్లో అంతా మా రౌడీ తమ్ముడు, మా రంజిత్వి అన్ని మెమరీస్ ఉంటాయన్నమాట. చూస్తున్నారా ఇక్కడ వాడు అన్ని మంచి డాన్సర్ అండి వాడు, ఇవన్నీ వాడి షీల్డ్సే, వాడికి గుర్తుగా ఇది అన్ని అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా బోల్డ్ అన్ని. ఓ ఇది ఒక స్వీట్ మెమరీ, ఇది నా పెళ్ళి అప్పుడు వెల్కమ్ ఉంటది కదా రిసీవింగ్ అప్పుడు ఫోటో అనమాట. అగైన్ ఇక్కడ మా తమ్ముడు అమ్మాయి మేకప్ లో, ఇంకా వాడి ఇంజనీరింగ్ కాలేజ్లో వాడు పార్టిసిపేట్ చేసినప్పుడు మొమెంటోస్, మొత్తం ఇదంతా వాడి గురించే. ఒకసారి చూస్తే ఇది లివింగ్ రూమ్ చూపిస్తున్నాను నేను, అక్కడ మా పెళ్ళప్పుడు ఫోటో, మధ్యలో ఉన్నాడు ఆ బుడత మా తమ్ముడు, అమ్మ నాన్న నేను మా ఆయన మా తమ్ముడు, అది నా పెళ్ళప్పుడు ఫోటో. కింద నీ కొడుకు, ఇక్కడ సేమ్ మా తమ్ముడు లాగానే నా కొడుకుది ఫోటో. మొత్తం ఇక్కడ గమనించినట్టయితే అన్ని నేను చేశానండి, అది యాక్చువల్ గా నవధాన్యాలతో నేను చేశాను అవన్నీ. అమ్మ స్టోర్ అలాగే చేసుకుని ఉంది. ఇది టీవీ సెషన్, టీవీ సెషన్ పైన నానమ్మ ఫోటో గుర్తుగా పెట్టుకుంది. ఇది లివింగ్ రూమ్ ఒకసారి చూపించేసేది.
వాల్ పేపర్ అయితే ఏంటి ఇంకా ఇది చాలా స్పెషల్ అయిన వాల్ అన్నమాట రంజిత్ ఫోటో అగైన్ రితీష్ అయి ఇక్కడ నేను ఇక్కడ మా కన్నయ్య అంటే మా తమ్ముడి కొడుక్ది క్యాలెండర్ రూపంలో అన్నమాట చేయించుకున్నారు అమ్మ వాళ్ళు ఏ రిషిత ఇది ఎప్పుడు దానికి కోపం అన్నమాట రిష్విత అని రాశారు నా పేరు రిషిత కదా అని గోల చేస్తూ ఉంటుంది ఆ ఫోటో చూసినప్పుడు ఇక్కడ మా తమ్ముడు తమ్ముడు వైఫ్ వాళ్ళ పెళ్ళప్పుడు ఇలా క్యాలెండర్ రూపంలో కొన్ని పిక్స్ చేయించిందమ్మ ఇది ఒక కబోర్డ్ ఏ ఇది వచ్చి నా కూతురు రిషిత బాగుంది కదా రిషిత ఇంతగా మంచి డాన్సర్ అండి రిషిత చాలా డాన్సెస్ చేసింది పర్ఫార్మెన్సెస్ ఒకటి గుర్తుగా అమ్మ కట్ చేసుకొని బ్యానర్ నిలబెట్టుకుంది ఇంకా ఇక్కడ చూస్తే ఫ్రిడ్జ్ కి ఇలా చేయించుకుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే మాది విడ్త్ చూస్తే ఎంత తక్కువగా ఉన్నా లెంత్ ఎక్కువ ఉంది బట్ ఈ లొకాలిటీ మెయిన్ ఏమంటారంటే ఇది వాసవి కన్యకా పరమేశ్వరి స్ట్రీట్ దగ్గర ఉన్నందుకు అమ్మకి ఇది ఇంకొకటి తేరు అందు గురించి మాది తేరు బజార్ అని చెప్తాము ఈ లొకాలిటీ వదిలి అమ్మ వెళ్ళదు సో నేను ఇక్కడ డిజైన్ చేసుకుంటాను అని చెప్పి మా అమ్మ ఉన్న ప్లేస్ లోనే ఇది చేస్తుంది నెక్స్ట్ మీకు ఇంకొక వీడియోలో నా హౌస్ చూపిస్తాను అది కూడా చిన్నగా ఎలా డిజైన్ చేసుకోవచ్చా అన్నది ఇదంతా నాకు ఈ బాగా ఇష్టమైన ఇల్లు నేను పుట్టి పెరిగిన ఇల్లు అండి అందుకే ఈ బ్లాగ్ చేస్తున్నాము నెక్స్ట్ డైనింగ్ యాక్చువల్లీ అమ్మ వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు హైదరాబాద్ కి సో ఎలాగో ఉంటది గోలగోలగా భయపడకండి బట్ నాకు ఒక మెమరీ ఉండాలి కదా అని చెప్పి ఇలా ఇది వచ్చి డైనింగ్ ఇక్కడ టేబుల్ చైర్స్ క్రోకరీ అగైన్ అక్కడ ఒక మిర్రర్ జస్ట్ డ్రెస్సింగ్ లాగా ఇచ్చారు అగైన్ దేవుడి ఫోటోస్ ఇంకొకటి ఇది నేను చేశానండి సిల్వర్ సిల్వర్ ఫాయిల్ తో చేసినది ఇది కూడా నేను చేశానండి హ్యాండ్ మేడ్ అమ్మ అక్కడ నుంచి చెప్తా చూడండి శకుంతల అని అలా ఇష్టం అనమాట ఏదైనా హ్యాండ్ మేడ్ అన్ని నేర్పించింది ఇక్కడ కూడా ఇది హే కావాలి ఇది చూసినట్టయితే వావ్ ఇది కూడా అంతే ఫాయిల్ షీట్ ని ఇలా ఎంబోస్ వర్క్ అంటారు ఇది చేయించింది అన్ని నేర్పించిందండి ఇది కూడా ఊల్ తో చేసింది ఎంట్రన్స్ డైనింగ్ లివింగ్ అన్ని చూపించాం కదా ఇప్పుడు మనకి ముఖ్యమైనవి ఆడవాళ్ళకి సంబంధించినవి ఇప్పుడు పూజలు ఎంత చిన్నగా ఉన్నా ఎలా మంచిగా పెట్టుకోవచ్చు అని ఇది చూస్తే అర్థమవుతుందండి ఇది పూజలు చూపిస్తాం ఒకసారి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి చాలా మంది నా స్టేటస్ చూసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటే నా రిలేటివ్స్ చాలా మంది అడుగుతారు అరే అగ్ని మీ పూజ రూమ్ ఇంత చిన్నది మీరు ఎలా డెకరేట్ చేస్తారు అది ఒకరోజు కాదు రోజు ఇలా చేస్తారని చాలా క్వశ్చన్స్ అడుగుతారు నేను ఎప్పుడు రిప్లై ఇస్తాను అనమాట మా అమ్మ వలన నాకు వచ్చింది అలా అని చెప్తుంటాను ఇవాళ డైరెక్ట్గా మీకు చూపించబోతున్నానండి ఇప్పుడు ఆల్రెడీ మనము అమ్మకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మీకు ఆల్రెడీ చెప్పాను ఈ బ్లాగ్ గురించి నా మెమరీస్ గురించి ఇప్పుడు వచ్చి పూజ రూమ్ చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత డైమెన్షన్ ఉందన్నది ఈ చిన్న హౌస్లోనే ఎలా చూసారా ఇవి కూడా హ్యాండ్ మేడే అండి ఇవి గ్లూకోజ్ అప్పట్లో సెలైన్ బాటిల్స్ కి ఇలా వచ్చేవి దానికి పైప్స్ తో షెల్ఫ్ తో అమ్మ ప్రిపేర్ చేసిందండి ఇలా చూస్తే ఒకసారి ఇలా ఇక్కడ రన్నారా జూమ్ చేసి చూస్తే పూజ రూమ్ కి బెల్స్ అన్ని ఉన్నాయండి ఎంత స్థలమా అన్నది కాదు మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తే ఎనీవేస్ మా అమ్మ కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు మా అమ్మ రెడీగా ఉంది హారతి ఇవ్వడానికి చూసారా అక్కడ అంతా పిఓపి 25 ఇయర్స్ బ్యాకే చిన్న ప్లేస్లోనే ఎలా అన్నది మా అమ్మ అంతా ప్రిపేర్ చేయించింది అవి చూస్తే ప్యూర్లీ హ్యాండ్ మేడ్ అండి ఆ యెల్లో కలర్ మాలలు ఆ కుందన్ షీట్స్ ప్రతి ఒక్కటి అమ్మ ఐడియాతో అంటే తనకి ఎంత ఇంట్రెస్ట్ ఆ క్రియేటివిటీ అనేది మీకు ఇక్కడే అర్థమైపోతుంది ఎలా ఉంది చూసారా కలర్ఫుల్గా ఒక్కసారి దేవుడి పూజ రూమ్లో పటాలు అయితే ఏంటి ఆ మాలలు అయితే ఏంటి ఆ కల్కి భగవాన్ ఫోటో మరి ఇటువైపు చూస్తే వావ్ మందహాసం అండి దానికి ఒక చరిత్రనే చెప్పాలి ఆల్మోస్ట్ అమ్మ ఎన్ని ఇయర్స్ అయిందిమా అది మందహాసం తీసుకొని 35 ఏళ్ళు వింటున్నారా 35 ఏళ్ళ మందహాసం అవి దేవుడివి పటాలు అయితే ఏంటి దేవుడి పటాలకున్న మాలలు అయితే ఏంటి వావ్ అసలు ఎంత చక్కగా ఉంది కదా
చూసారా ఇంత వయసైనా ఆమె ఓపికకి ఈ రోజు 62 అండి అమ్మకి ఎంత ఓపిక చేస్తారో ఇప్పుడు ఓవర్ టు అమ్మ అమ్మ ఆర్తిస్తారు వెయిట్ అమ్మ చెయ్యమ్మ శ్రీరంగనాథుని స్వామి నినుగా నరమ్మ మంగళమణి పాదారమ్మ దినమొక్క నాడైనా నీవో తులసి వనమున విలయ శ్రీమన్నారాయణ మంగళమణి పాదారమ్మ చూస్తున్నారు కదా ఎంత ప్రేమ ఉంటది పేరెంట్స్ కి మాటల్లో చెప్పడం కంటే చూస్తారా ఒకసారి మేము వచ్చిన సర్ప్రైజ్ విజిట్ కి అమ్మ ఉబ్బి తబ్బి బైబో ఎలా చేస్తుందో మా కోసం ఉగ్గాని బజ్జీలు వేడివేడిగా వావ్ యమ్మి యమ్మి చూస్తున్నారు కదా మా అమ్మతో ఎంతో డెలీషియస్ గా సబ్బుయ్యం పాయసము బజ్జీలు వా అమ్మ అంటేనే అమ్మ కదా తిను తిను బా తిను నాకేమి ఇద్దులే ఇక్కడ ఎవరు లేదు కొడుకు లేదు బిడ్డ లేదు ఏం లేదు ఇది నా కింగ్డమ్ అమ్మ వాళ్ళ ఇల్లు ఎంతో వావ్ ఇది కిచెన్ అండి చూడండి చాలా విత్ తక్కువైనా ఎలా అరేంజ్ చేసిందంటే అమ్మ ఉన్న దాంట్లోనే ఇలా ర్యాక్ తర్వాత మీరు ఒకసారి గమనిస్తే ఇలా పెట్టుకోవడానికి ఏది బయటికి ఎక్స్పోజ్ అవ్వకోకుండా ఇలా కబోర్డ్స్ రూపంలో అంటే మనము ప్లేస్ తక్కువ ఎక్కువ అని కాదు మనం మెయింటైన్ చేయడంలో ఉంటుంది అనమాట ఈ వాల్ కి చూస్తే కూడా మీరు అన్ని కబోర్డ్స్ ఇలా అంటే ప్లేస్ తక్కువ కదా మాకి ముందే మనకి వెదర్స్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఇంకా చాలా సామాన్లు అంటే మనకి ఎక్కువ ఉంటాయి కదండి నార్మల్ గా కూడా మనకి ఇండ్లు అంటేనే ఎక్కువ ఉంటాయి సో అమ్మ ఏది వేస్ట్ అవ్వకోకుండా ప్లేస్ ని అని ఇలా కబోర్డ్స్ లాగా చేయించిందండి ఇంకా నెక్స్ట్ వచ్చి కొంచెం పార్టీషన్ లో కొన్ని ఉన్న ప్లేస్ లోనే అమ్మ మొక్కలు పెంచి అక్కడ వాషింగ్ ఏరియా లాగా అలా అనమాట ఇది రెస్ట్ రూమ్స్ అలా ఇవి మొక్కలు ఉన్న వాటిలోనే కొన్ని మొక్కలు అంతా పెంచిందమ్మ కిందంతా చూసారు కదండి గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు మా రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూద్దామా ఎలా ఉన్నాయా ఇలా అన్నమాట స్టెప్స్ ఉన్న ప్లేస్ లోనే 8 inches లోనే స్టే కేస్ ఇలా అంటే ఆల్మోస్ట్ 25 years బ్యాక్ హౌస్ ఇది చూసారు కదా ఎంత మంచిగా డిజైన్ చేసిందో అమ్మ ఇలా మొత్తం అమ్మ ఇంజనీర్ హెల్ప్ తీసుకొని ఇలా ఉండాలి ఇలా కావాలి నాకు అని మరి చేయించుకుందండి ఇలా కరు తిరిగి ఉన్నాయి స్టేర్ కేస్ అంతా కూడా అంతా చేయించింది స్టెప్స్ కూడా మీరు గమనిస్తే ఎక్కువ హైట్ ఉండదండి చూడండి ఇలా ఎక్కడానికి ఈజీగా ఉంటుంది పెద్దవాళ్ళైనా ఎవరైనా ఒకసారి పైకి వెళ్ళండి వచ్చేసామండి పైకి చూస్తున్నారు కదా ఏ బిట్టు కూడా వదలండి అమ్మ మా అమ్మాయి చిన్నప్పుడు డాన్స్ చేసింది పాట్ డాన్స్ అది వేస్ట్ అవ్వకుండా దాంట్లో ఇలా ఫ్లవర్స్ పెట్టేసి కార్నర్ కి వాజ్ లాగా తయారు చేసింది ఎంత బాగుంది కదా అందులో చిన్నప్పుడు మెమరీస్ అంటే పిల్లలకు కూడా చాలా చెప్పాను అనమాట మా అమ్మాయికి చూపించింది దీనిపైన డాన్స్ చేసావరా వేస్ట్ అవ్వకుండా ఇలా అమ్మమ్మ చేసింది అని ఎంత బాగుంది కదా అసలు ఇంటికి అందం వచ్చింది ఇది వాల్ పేపర్ అండి అంటే తర్వాత వేయించాం ఫస్ట్ మా చిన్నప్పుడు లేదు కానీ ట్రెండ్ మారేటప్పటికి అమ్మ కూడా మారుతూ వచ్చింది అనమాట ఎలా చేయాలి ఇంటిని ఎలా కొంచెం ఎలివేట్ చేయాలి అని ఇది వాల్ పేపర్ ఇప్పుడు నా రూమ్ చూపిస్తాను భయపడకండి ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నట్లేదు కదా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కదా సో ఫుల్ ఆఫ్ ప్యాకింగ్ అనమాట ఇది నా రూమ్ అండి చూస్తున్నాను కదా మంచిగా డ్రెస్సింగ్ కబోర్డ్స్ యాక్చువల్లీ ఇదంతా ప్యాకింగ్ సెషన్
అంటే క్లియర్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు. సో ఇలా మళ్ళీ ఇలా కొంచెం బాల్కని సెషన్ లా ఉంటది. ఇక్కడ మళ్ళీ టీవీ సెషన్ కి అలా చిన్న రూమ్ అయినా కూడా అన్ని ఉన్నాయి. కబోర్డ్స్, కాట్ అలా అన్నమాట. ఇది చూస్తున్నారు కదా ఎంతో చక్కగా అన్ని బొమ్మలు ఎలా సెట్ చేసిందో, ఏది వదలదండి. యాక్చువల్లీ ఇంకా ఇప్పుడు అమ్మ ఈ వీడియో వద్దని చాలా గోల్ అనమాట, ఎందుకంటే చాలా నీట్గా ఉండడం అమ్మకి ఇష్టం. కానీ ఇది నా మెమొరీ, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే తీయలేదు కదా. చూస్తున్నారు కదా అయినా కూడా 1 ఇయర్ దాకా అమ్మ వాళ్ళు లేరు, కరోనా నుండి ఇప్పటిదాకా లేరు. బట్ ఎంత నీట్ గా పెట్టుకుందో మీకే అర్థం అవుతుంటది. ఇలా చూస్తున్నారు కదా. ఇది కూడా ఒకసారి చూస్తే గ్యాస్కెట్ తో, అంటే మనం ప్రెషర్ కుక్కర్ కి వాడతాం కదా రబ్బర్, దాన్ని యూజ్ చేసి చిన్నప్పుడు నేర్పించిందండి అమ్మాయిని. వెల్కమ్ బోర్డ్, మ్యాచ్ స్టిక్స్, ఇది లోపల రబ్బర్ ఆధారంగా పెట్టుంటాం అన్నమాట. ఇది ఒక స్పెషల్ పార్ట్ అని చెప్పుకోవాలి. ఏంటి అంటే ఒక జస్ట్ కర్బ్ లాగా ఇచ్చేసి పైన నుండి డూమ్ లాగా, అంటే లైటింగ్ అక్కడ నుండి గ్రౌండ్ వరకు, గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చేలాగా అనమాట. స్పెషల్ గా చిన్న పోర్షన్ కదా మాకు లైటింగ్ అవసరం కదా, అలా డిజైన్ చేయించింది అమ్మ పైన నుండి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ ఇది కబోర్డ్, హాల్, ఏదైనా చిన్నపాటి ఫంక్షన్స్ అన్ని చేసేస్తాం. చిన్నప్పుడు నా పెళ్లి కూతురు ఫంక్షన్ అన్ని ఇక్కడ జరిగాయి, తమ్ముడు పెళ్లి కొడుకు ఫంక్షన్, ఇవి రెండు అమ్మవి దీపాలు. ఈ హాల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు కానీ యాక్చువల్లీ 25 to 28 ఇయర్స్ ఈ హౌస్ కి అనే చరిత్రనే చెప్పుకోవాలి. మా కజిన్ పెళ్ళి, మా శ్రీమంతాడు పెళ్ళిళ్ళు, బర్త్డేస్ ఎన్ని చూసిందంటే ఈ హౌస్. దెన్ ఇప్పుడు తండ్రి మా తమ్ముడి. అగైన్ ఇక్కడ ఇక్కడ ఇంకొకటి స్పెషల్ ఉంది, జస్ట్ ఇలా రిలాక్స్ అవ్వడానికి ఉంది. అలా ఒకసారి కూర్చుందాం, మళ్ళీ కూర్చుంటాం. ఇందాక లైటింగ్ గురించి ఒకటి స్పెషల్ చెప్పాను కదా, ఇక్కడ కూడా అండి కిచెన్ కి. ఇక్కడ గ్రౌండ్ లో చూస్తే కిచెన్ మనకి, బట్ లైటింగ్ కోసం పైన అలా షేప్ ఇచ్చేసి ఒక షీట్ వేయించారు, అంటే లైటింగ్ పోర్షన్ మిస్ అవ్వకుండా. ఇప్పుడు మా గడుగ్గాయ రంజిత్ రూమ్, పెళ్ళి అయిపోయింది బాబు బట్ గడుగ్గాయ వాడు మా కన్నయ్య రూమ్ చెప్పాను కదా. యాక్చువల్లీ ప్యాకింగ్ లో ఉంది అని చెప్పి ఇలా ఇక్కడ కూడా చూస్తే మీరు కబోర్డ్స్, డ్రెస్సింగ్ సెషన్, ఇక్కడ టీవీ సెషన్. ఇది టీవీ సెషన్ అండి. టీవీ అంటుంది టీవీ లేదంటున్నారా, అన్ని క్లియర్ చేసేసారు, మణి వాళ్ళకి ఇచ్చేసారు అమ్మ. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అలా క్లియర్ ఇచ్చేసేస్తారు. ఈ ఇల్లు మళ్ళీ మేము రాలేం, ఇలా వీడియోలోనే చూసుకోవాలి. ఇది కొంచెం మళ్ళీ బయటకి రూమ్ బయట కొంచెం ఇలా బాల్కనీ లాగా. ఫస్ట్ ఫ్లోర్ అండి, చూసేసారు కదా కింద చూసారు, పైన ఫస్ట్ ఫ్లోర్. ఇంకొక ఫ్లోర్ ఉందండో ఇది. దాన్ని ఇలా స్టెప్స్ మళ్ళీ అమ్మా, ఇంకా గెస్ట్ రూమ్ ఉంది పైన ఫంక్షన్ చేయడానికి. సేమ్ కింద లాగా పాట్ కార్నర్ కి ఏది వదలుస్తున్నామని బాబా. ఇది గెస్ట్ రూమ్ అండి. ఇది గెస్ట్ రూమ్ అంటే డబల్ కాట్, అంటే 3 రూమ్స్ సేమ్. మీరు గమనిస్తే ప్యాటర్న్ అయితే అంత అలాగే, కబోర్డ్స్ బ్యాక్ అంతా, కాట్ కి బ్యాక్ సైడ్ అంతా. అగైన్ ఇక్కడ కూడా అలాగనే కబోర్డ్స్ ఇచ్చింది. కొంచెం ఇక్కడ బాల్కనీ సెషన్స్ పెట్టారనమాట. ఇక్కడ చెప్పాను కదా గెస్ట్ రూమ్ తర్వాత కింద హాల్లో ఫంక్షన్ జరిగేది కదా అండి. ఎన్నో మెమరీస్ అండి ఇంట్లో, ప్రతి ఒక్కరికి ఎవరి ఇంటికి తగ్గట్టుగా వాళ్ళ మెమరీస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా నాకు శ్రీమంతం అవి జరిగాయి, కొన్ని ఫొటోస్ షేర్ చేస్తానని. శ్రీమంతం జరిగిన ప్లేస్ కూడా ఇలా బయట
ఓపెన్ ప్లేస్ లో షేమియాన వేయించేసేసి ఫంక్షన్స్ చేసేదన్నమాట అమ్మ. ఫుడ్ సెక్షన్ అంతా ఇక్కడ జరిగేదన్నమాట. లాట్స్ ఆఫ్ మెమరీస్ ఈ ఇంటితో. అమ్మని పరిచయం చేశాను కానీ ఇద్దరు మా నాన్న కిరాణా షాప్ రన్ చేస్తాడు కానీ అశ్వత్ నారాయణ నాన్న హాయ్ చెప్పు. హాయ్. ఒక్క చోట ఉన్నాడండి కుదురుగా. 2 ఇయర్స్ అయింది షాప్ తీసేసి. పిచ్చగా టైం పాస్ ఎట్లా చేసుకుంటాడంటే డాడీ ఇప్పుడు దొరికాడు. యాక్చువల్గా అమ్మ బర్త్డే మార్నింగ్ నుండి అంతా టిఫిన్స్ అది ఇది అరేంజ్ చేయడంలో బిజీగా ఇప్పుడు దొరికాడు ఫైనలీ. అమ్మ నాన్న మా ఇల్లు ఎంత హ్యాపీగా ఉందో ఈ బ్లాగ్ చేయడం మాకి. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ర్యాపో విత్ రాగిణి అనే మనది నేమ్ కదా. ర్యాపో అంటే నేమ్ బాండింగ్. అది నేర్పిందే మా అమ్మ మా నాన్న దగ్గర నుండి నేర్చుకున్నానండి. సో చూసారు కదా నా మా పుట్టినిల్లుని. మీ అందరికీ నచ్చినట్టయితే ఈ బ్లాగ్ మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ర్యాపో విత్ రాగిణి. నాన్న ఇలా పెట్టు అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ కొన్ని పిక్స్ చూపిస్తున్నాను మీకు. అమ్మ బర్త్డే గురించి నేను సర్ప్రైజ్గా విజిట్ చేయడం సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే అనుకోకుండా మా హోమ్ టూర్ అంటే అమ్మ పుట్టినిల్లు చూపించాను. ఎంతో హ్యాపీగా ఉంది. మీరు కనుక ఈ వీడియో కనెక్ట్ అయి ఉంటే చాలా హ్యాపీ. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత మరిన్ని ఇలాంటి వీడియోస్కై స్టే ట్యూన్ టు ర్యాపో విత్ రాగిణి. బాయ్.